ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనేడు ఐటీ మంత్రి నారా లోకేష్ కారణంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎలా హీరో అవుతారు ఢిల్లీ పర్యటనకు ఢిల్లీకి వెళ్తే కేటీఆర్ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది అనేదే కదా మీ సందేహం సందేహంలో ఎంతో నిజముందో పలు వర్గాల నుంచి వస్తున్న సమాచారం అందులోని లాజిక్లోనూ అంతే నిజముంది అనిపిస్తుంది మరి ఏపీ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యత స్వీకరించిన లోకేష్ తనం మొట్టమొదటి ఢిల్లీ టూరు మే పది పదకొండు తేదీలో ప్లాన్ చేసుకుని ఆ మేరకు అస్తినాకు చేరుకున్నారు ఈ సందర్భంలో టీడీపీ భవిష్యత్ నేతగా పేరున్న లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను ఐటీ కంపెనీల అధినేతలను కలిశారు తమ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని మంత్రులను విన్నవించారు ఏపీలో పెట్టుబడులను పెట్టాలని వ్యాపారవేత్తలను ఆహ్వానించారు ఆసక్తికరమైన పరిణామాలు ఏమిటంటే లోకేష్ భేటీ అయిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులు పారిశ్రామికవేత్తలు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను గుర్తు చేసుకున్నారంట ప్రస్తుతం ఐటీ పరిశ్రమలు పురపాలక ఎన్ఆర్ఐ వ్యవహారాల గనుల శాఖ బాధ్యతగా ఉన్న మంత్రి కేటీఆర్ ను గతంలో పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు ఉండేవి ఇన్ని కీలక శాఖలు మంత్రిగా కేటీఆర్ పలు దఫాల్లో కేంద్ర మంత్రులను ఉన్నతాధికారులను వ్యాపారవేత్తలను కలిశారు తాజాగా లోకేష్ కలిసిన అనంతరం కేటీఆర్ భేటీ గుర్తుకు చేసుకుంటూ సదరు ప్రముఖులు తెలంగాణ ప్రత్యేకత పెట్టుబడుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి కేటీఆర్ వ్యక్తీకరణ విధానం సంపాదించిన తీరు చక్కటి ఆంగ్ల భాష నైపుణ్యం వంటివి తమ ఇంప్రెస్ చేశాయని చర్చించుకున్నారంట అయితే అలాంటి లక్షణాలు లోకేష్లో చాలా తక్కువగా ఉన్నాయని ఢిల్లీ సర్కిల్లో చర్చ సాగుతుందంట మొత్తంగా లోకేష్ ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ హీరో అయిపోయారు అని పలువురు స్పష్టం చేస్తున్నారు